हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनम कर्नूल चेन्नम होटल सर्किल के अत वा अड़ मन को चाल चाल रकल विनायक विग्रहाले मन कैट मन को प्रत्येकता इवीं मन को हैदराबाद धूलपेट नीतकोचार फ्रेंड्स। इत चाल चाल चूनी चाल चक्कर उकड़े मन को 4 फीट्स नीचे दगर दर 13 फीट्स वरक चूडगल फ्रेंड्स। यह वीडियो मन मुझे वे मुझे ना चैनल ने सब्सक्राइब चयी अलागे पक्न बेल ऐका प्रेस एप्कि क्रोत अपडेट्स अभी फोन नोटिफिकेशन द्वारा पंदवचु। यह विग्रहा की उड़े प्रत्येकता अन्नी गणपत कलरिंग आक दी प्रत्येक आई कलर को फ्रेंड्स चूडा चाल चक्कर उन्ई दी करेक्ट एग्जाक्टली लोकेशन वे मन को कर्नूल चेन्नम सर्किल दगर उ फ्रेंड्स। ఇది దీని లొకేషన్ నేను మీ అందరికి షేర్ చేశాను కదా, ఒకవేళ మీకు ఈ విగ్రహాలు కావాలంటే నేను దీనిపైన నేను ఫోన్ నంబర్ కూడా పెడతాను, మీరు కాల్ చేసి మీరు విగ్రహాన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు। వీళ్ళకు 2 బ్రాంచ్లు అయితే ఉన్నాయి, ఒకటి కర్నూలులో ఉంది, అలాగే ఇంకొకటి వచ్చి మన కోడిమూరులో ఉంది। అది వచ్చేసి మనకు కర్నూలు నుండి 35 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్। చూడడానికి అయితే చాలా చాలా చక్కగా ఉన్నాయి, మొత్తం 200 పైగా విగ్రహాలు అయితే వీళ్ళు హైదరాబాద్ నుండి అయితే కర్నూలుకి తీసుకురావడం జరిగింది। అలాగే మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే విష్ణుమూర్తి రూపంలో అయితే మనకి ఇక్కడ వినాయకుడు కనిపిస్తున్నాడు, పక్కన లక్ష్మీదేవి రూపంలో, అలాగే శేషనాగ అవతారంలో కూర్చొని విష్ణుమూర్తి లాగా వినాయకుడు చాలా చక్కగా అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇంకొకటి మనకు శ్రీకృష్ణుడు రూపంలో కూడా మనకు కనబడుతున్నాడు। వీళ్ళు ఎంతో కష్టపడి మనకు ధూల్పేట నుంచి తీసుకొచ్చి కర్నూలు అయితే వీళ్ళు సేల్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకు వినాయకులు కూడా చాలా కాస్ట్ అయితే ఏం చెప్పడం లేదు, మీరు వెళ్ళి అక్కడికి బుక్ చేసుకోండి, అలాగే మీకు తగిన రేట్లో మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి। వాళ్ళు చాలా తక్కువ రేట్కి అయితే మనకు గణపతులు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం వచ్చేసి వీళ్ళకు 4 అడుగుల నుండి 12 అడుగుల దాకా అయితే ఇక్కడ గణపతులను సేల్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ప్రస్తుతానికైతే కేవలం నేను కర్నూలు చెన్నమ్మ సర్కిల్ దగ్గర ఉన్న షెడ్లో మాత్రమే వినాయకులను మీకు చూపిస్తున్నాను। నేను త్వరలో కోడుమురుకు వెళ్ళి అక్కడ ఉన్న వినాయకులను కూడా నేను షూట్ చేసి మొత్తం యూట్యూబ్ ఛానల్లో పెట్టి మీ అందరికి చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే నేను ఇక్కడ కాస్ట్ కూడా అడగడం ట్రై చేశాను, కానీ వాళ్ళు కాస్ట్ చెప్పడం నిరాకరించారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకరికి వాళ్ళు ఎక్కువ చెప్పడం జరుగుతుంది, ఒకరికి వాళ్ళు తక్కువ చెప్పడం జరుగుతుంది। కాబట్టి మీరు ఏం చేశారంటే నేరుగా వినాయక విగ్రహాల దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన విగ్రహాన్ని ఒకటి తీసుకొని మీకు నచ్చిన రేటులో కుదిర్చుకొని తీసుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది। అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మనకు వినాయకుడు శ్రీరాముని రూపంలో అయితే కనిపిస్తున్నాడు। ఈ వినాయకుడు వచ్చేసి మనకు దగ్గర దగ్గర 10 అడుగులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నిన్న నేను చాలా వినాయక విగ్రహాల షెడ్ దగ్గరికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ 100% వినాయకులు అయితే అన్నీ సేల్ అయిపోయాయి, ఇప్పుడు ఒక వినాయకుడు అయితే అక్కడ మిగిలి ఏమీ లేవు ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఈ షెడ్లో కొన్ని మాత్రమే, ఒక 4-5 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి, మీరు వెళ్ళి ఈరోజే ఆ విగ్రహాలను కూడా బుక్ చేసుకోండి, లేకపోతే మీకు అది కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి। నాకైతే ఈ షెడ్లో వినాయక విగ్రహాలు అయితే చాలా 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 బాగా నచ్చాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళన్నీ ధూల్పేట మోడల్లో అయితే వినాయకుడిని తెచ్చారు, వీళ్ళు తేవడం కూడా మనకు ధూల్పేట నుండి తెచ్చారు, మొత్తం ఆయిల్ కలర్ ఫినిషింగ్ మాత్రమే వస్తుంది మనకు, చూడడానికి చాలా లుక్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పెయింటింగ్ అలాగే వాటర్ పెయింటింగ్ కంటే ఆయిల్ పెయింటింగ్లు అయితే మనకు వినాయకులు చాలా చాలా లుక్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవన్నీ మనకు ఆయిల్ పెయింట్సే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడితో మనకు ఈ షెడ్లో ఉండే వినాయకులు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి మనము సంతోష్ నగర్కి అయితే వచ్చేసాము. సంతోష్ నగర్లో మనకు జగదీష్ గణేష్ ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర కూడా ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు 100% అయితే అన్నీ అయిపోయాయి. కానీ మీకు ఇక్కడ వినాయకులు పెయింట్స్ ఎలా ఉన్నాయో, కలరింగ్ ఎలా కొడుతున్నారో వాటి కోసం మాత్రమే నేను ఈరోజు ఈ వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ వినాయకుడు మనకు నంది వాహనం మీద అచ్చం శివుని రూపంలో అయితే మనకి ఇక్కడ వినాయకుడు కనిపించడం అయితే మనకు జరుగుతుంది. అలాగే ఈ షెడ్లో మనకు ఈ సంతోష్ నగర్లో మొత్తం కలిపి మనకు 500కు పైగా అయితే మనకు విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ 500 వినాయకులు కాక మొత్తం బుక్ అయిపోయి మళ్ళా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం జరిగింది. ఆ హైదరాబాద్ నుంచి వచ్చిన విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ 100% వరకు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మనకి ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకు కండ్లు అయితే వేయలేదు, ఇంకా ఫినిషింగ్ టచ్ కూడా ఇవ్వలేదు, అలాగే గోల్డెన్ వర్క్ కూడా ఇంకా కాలేదు. అవన్నీ లుక్ అంతా అయిపోయినాక, అంటే 100% వర్క్ అయిపోతేనే మనకు వినాయకునికి అందం అనేది కనిపిస్తుంది.
అలాగే ఇంకోటి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంకొక వినాయకుడు వచ్చేసి మనకు శివునితో అయితే కలిసి ఉన్నాడు. ఇక్కడ నిలబడిన వ్యక్తే ఈ విగ్రహాలని తయారు చేసింది. అలాగే ఈ విగ్రహాలకు కలరింగ్ అలాగే ఫినిషింగ్ టచ్ ఇచ్చేది కూడా ఈ ఇద్దరు వ్యక్తులే. మనకి ఈ లైన్లో మొత్తం వచ్చేసి సేమ్ టు సేమ్ ఇలాంటి విగ్రహాలే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని శివునితో కలిసే వినాయక విగ్రహాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం వచ్చేసి మనకు 6 నుండి 7 అడుగుల వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు మనము ఇంకో విగ్రహం చూడండి, ఇక్కడ అచ్చం పెళ్లి కొడుకులకైతే తయారయ్యి ఎంత చక్కగా పెయింటింగ్ కొట్టారు చూడండి. అలాగే ఇప్పుడు ఇక్కడ వినాయకులు కనిపిస్తున్నాయి కదా, ఈ వినాయకులు కూడా మనకు దానికి పక్కనే ఉంటుంది. ఈ షాప్లో కూడా మనకు చాలా చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ షాప్లో కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు కూడా బుక్ అయిపోయాయి చూడండి. ఇప్పుడు బుక్ అయిన విగ్రహాలకు మనకు విగ్రహం వెనకాల పేర్లు అలాగే వాళ్ళ ఏరియా పేర్లు కూడా రాసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వినాయక విగ్రహాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఈ షాపు మనకు డే నుంచి నైట్ వరకు అయితే క్లోజ్ చేసి లోపలనే వాళ్ళు కలరింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే వినాయక విగ్రహాలు అన్నీ అయిపోయాయి కాబట్టి వాళ్ళు షాప్ని క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మనకి ఇక్కడ వినాయక విగ్రహాల కాస్ట్లు కూడా చాలా అమాంతంగా పెరిగిపోయాయి. లాస్ట్ ఇయర్ మీరు చూస్తున్నట్టయితే 6 అడుగుల వినాయకుడు వీళ్ళు ఇక్కడ 5,000లో 6,000లో కొనడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు అదే అడుగులు 6 అడుగుల వినాయకుడు వచ్చేసి మనకు 15,000 16,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు కరోనా ప్రభావం వల్ల మనకు అన్నీ పెరిగిపోయాయని చెప్పి వీళ్ళు వినాయక విగ్రహాల ధరను కూడా పెంచడం జరిగింది. ఇక్కడైతే మనకు అన్ని POP ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులు అయితే అన్నీ అవే తయారు చేశారు. కానీ మన కర్నూలులో ఇప్పుడు కొన్ని చోట్ల మట్టి విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. ఆ మట్టి విగ్రహాలను కూడా చాలామంది జనాలు ఎంకరేజ్మెంట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవడానికే వీళ్ళు మట్టి విగ్రహాలని తయారు చేస్తున్నారు అని చెప్పడం అయితే జరిగింది. అలాగే మన ఏరియాలో చిన్న చిన్న పిల్లలు కూడా గణపతి విగ్రహాలను పెడుతూ ఉంటారు. మనం వాళ్ళని కూడా ఎంకరేజ్మెంట్ కూడా చేయాలి. ఎందుకంటే మన తర్వాత వాళ్ళే ఫ్యూచర్లో ఈ వినాయక చవితిని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ విగ్రహానికి జెండా కలర్ అయితే కొట్టారు. అంటే దేశభక్తి వాళ్ళు దేవుని మీద కూడా చూపిస్తూ ఈ వినాయక చవితిని ఈసారి అంగరంగ వైభవంగా చేయాలని వీళ్ళందరూ నిశ్చయించుకొని ఈ 3 రంగుల ఈ జెండా కలర్ని వినాయకునికి కొట్టడం జరిగింది. అలాగే వినాయక చవితి రోజు 9 రోజులు పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనానికి బయలుదేరేటప్పుడు దయచేసి ఈ జనాలు వినాయకుల మీద ఎక్కి కూర్చోవడము, కాలు వినాయకుని మీద వేయడం అలాంటి తప్పులు మాత్రం చేయొద్దండి. ఎందుకంటే మన దేవుళ్ళను మనమే మనము కించపరుచుకున్నట్టు మనమే చేసుకుంటున్నాం కాబట్టి దయచేసి అలాంటి తప్పులు ఎప్పటికీ చేయొద్దు. నిమజ్జనాన్ని ఒక శాంతి భద్రతంగా అయితే మనము గంగమ్మ ఒడిలోకి అయితే వినాయకుని మనము సాగపంపాలి. అలాగే మనము వినాయక మండపాల దగ్గర చిన్న చిన్న పిల్లలకు డ్యాన్సులు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తే కూడా వాళ్ళు చాలా చాలా ఎంటర్టైన్మెంట్ కూడా అవుతారు. అలాగే మనం పాటలు పెట్టేటప్పుడు కూడా సినిమా పాటలు కాకుండా దేవుని పాటలు పెట్టి ఆ దేవుని పాటలతోనే పిల్లలతో డ్యాన్సులు అనేది మనము చేయించేటట్లు చేయాలి. దయచేసి ఈ సినిమా పాటలు పెట్టకుండా మనము దేవుని పాటలు అయితే పెట్టాలి ఈసారి. వినాయకుడిని గురించి మీకు కొత్త కొత్త అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అలాగే మీకు ఇంకా ఎక్కడైనా వినాయకుడివి లొకేషన్ ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. నేను అక్కడికి వెళ్ళి కూడా వినాయకులు ఎలాగున్నాయో అలాగే కలరింగ్ ఎలా చేస్తారో ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను. మనకి ఇంకా వినాయక చవితికి కేవలం 8 రోజులు మాత్రమే ఉన్నాయి. వినాయక చవితిని బాగా సెలబ్రేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ పక్కన కూడా ఎవరైనా వినాయకుడు పెడితే వాళ్ళని కూడా ఎంకరేజ్మెంట్ చేయండి. అలాగే నిమజ్జనం రోజు చిన్న చిన్న పిల్లలు మీతో పాటు వెళ్తే వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోండి. వినాయక చవితి నిమజ్జనం రోజు అల్లరి చేయకుండా ప్రశాంతంగా వినాయకునికి మనము గంగమ్మ ఒళ్ళోకి అయితే మనం సాగ పంపుదాం ఫ్రెండ్స్. అలాగే ఇంకా కొన్ని కొన్ని గణపతి విగ్రహాలకైతే ఇంకా కలరింగ్ కూడా స్టార్ట్ కాలేదు. వాళ్ళు 2 డేస్లో ఈ మిగతా గణపతులను కూడా మేము కలరింగ్ ప్రారంభం చేస్తాము అని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే వినాయక చవితి ప్రారంభమైన మొదటి రోజు నుండి 9 రోజు వరకు ప్రతిరోజు ప్రతి ఏరియాలో వినాయకుల ఫొటోస్ వీడియోస్ అన్నీ యూట్యూబ్ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. అలాగే వినాయక చవితి నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా మనకు దసరా నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి. ఆ నవరాత్రులు విగ్రహాలు కూడా నేను
ఎవ్రీడే కొత్త కొత్త అప్డేట్స్ కూడా మీ అందరికి నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేస్తాను. ఈ వీడియోలో వచ్చేసి ఇంతవరకే ఫ్రెండ్స్. మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ మీ యూట్యూబ్ ఛానల్లో నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి.